హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను బెండకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కావలసిన పదార్థాలు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 3 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి కదా, ఇందులోనే మనము 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకుందాము. పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత పసుపు ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా అన్నీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాతకి చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక నేను 1/4 కిలో బెండకాయలను తీసుకున్నాను. ఇలా బెండకాయలను కూడా ఆయిల్లో యాడ్ చేసేసిన తర్వాతకి బెండకాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసే విధంగా 1 సెకండ్ పాటు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ కూరని. మీరు మూత పెట్టుకొని బెండకాయలను మగ్గించుకున్నారంటే గనక బెండకాయల్లో ఉన్న జిగురు అనేది పోదు. మూత తీసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు బెండకాయలు అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఒక గ్యాప్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు త్వరగా మగ్గడానికి ఉప్పును వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడిని యాడ్ చేసుకోండి. ఇలా కారపొడిని ఉప్పుని అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఇవేమీ కలపకుండా మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి టమాటాలని. 5 నిమిషాల తర్వాతకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు గరిటెతో మెల్లిగా ఇలా బ్రష్ చేసుకుంటూ అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా అన్నీ బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, చివరిగా ఇందులోని మనము చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం బెండకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ బెండకాయ టమాటా కర్రీని రైస్లోకి తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ సమయంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ కింద మీ మొబైల్లో వస్తుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియోలని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.